ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రస్తుతం మదనపల్లి ఏరియాలో ఉన్నామన్నమాట. సో మదనపల్లిలో ఒక కంప్లీట్ హౌస్ ప్లానింగ్ కి సంబంధించి మనం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. కంప్లీట్ ల్యాండ్ చూసి దాని తర్వాత వాళ్ళ సైట్ కి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి, దోషాలు ఏమేమి ఉన్నాయి, పరిసర వాస్తు ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా ఒకసారి చూసి కంప్లీట్ ప్లానింగ్, అసలు ఒరిజినల్ వాస్తుకి సంబంధించిన రూల్స్ ఏంటి, ప్రస్తుత కాలంలో ఈ రూల్స్ ని ఎవరెవరు ఫాలో అవుతున్నారు, ఎవరు ఫాలో కావడం లేదు, అసలైన శాస్త్రాల యొక్క రహస్యం ఏంటి, ఈ రహస్యాలతో పాటు నాకు గతంలో ఒక పాయింట్ చాలా మంది అడిగారు, అదేంటంటే డయాగ్నల్ వాస్తుకి సంబంధించి మాకు ప్రాక్టికల్ గా ఒక్కసారి చూపించండి, మాకు అర్థమవుతుంది అన్నారు. అయితే దీనిలోని లోతు ఎంతుంటుంది అంటే, మనకు దక్షిణాగ్నేయం పెరిగింది, పడమర నైరుతి పెరిగింది, దక్షిణ నైరుతి పెరిగింది, తూర్పు ఆగ్నేయం పెరిగింది, పడమర వాయువ్యం పెరిగింది, దాని తర్వాత ఉత్తర వాయువ్యము, ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, మూలలు పెరగడము, కోణంగా పెరగడము అనే అంశాలు చాలా వరకు మీరు విని ఉంటారు. అయితే ప్రధానంగా ఇందులోని రహస్యాలు, అసలు మనకు ఎఫెక్ట్ ఏమిస్తుంది అని మనం తెలుసుకోగలిగితే వీటికి సంబంధించిన సవరణ ఎట్లా చేయాలి మనకు అర్థమవుతుంది. సో చాలా మంది బేల్దారులు అనొచ్చు, మేస్సులు అనొచ్చు, వీళ్ళు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఒక మనిషి ప్రాణమే పోతుంది. చాలా మంది ఇళ్లలో మీరు అబ్జర్వేషన్ చేస్తే గనక, మా ఆవిడ ఉరేసుకొని చనిపోయిందండి, మా హస్బెండ్ ఉరేసుకొని చనిపోయారు, ఆయన పారిపోయారు, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోయారు, లేదంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు, లేకపోతే యాక్సిడెంట్ అయి కాలు విరిగిపోయినాయి, దాని తర్వాత ఫైనాన్షియల్ గా మేము టోటల్లీ లాస్ అయిపోయినామండి, దాని తర్వాత కంప్లీట్ గా మా ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నది, ఈ ఇల్లు కట్టిన తర్వాత మాకు కంప్లీట్ గా సర్జరీసే అవుతున్నాయి, పూర్తి హాస్పిటల్ ఖర్చులకు మా ఆస్తులు అమ్ముకొని మేము వెళ్ళిన పరిస్థితి ఉందండి అని చెప్పి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. పోలీస్ కేసుకి సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం డయాగ్నల్ వాస్తు. ఆ డయాగ్నల్ వాస్తు గనక మీరు అక్యూరేట్ సెట్ చేయగలిగితే 100 కి 100% మీరు మీ ఇల్లు రైట్ గా కట్టినట్టే. ఈ డయాగ్నల్ వాస్తుకి సంబంధించిన సీక్రెట్ ఈ రోజు వరకు మీకు ఏ వాస్తు సిద్ధాంతి ఎక్కడ కూడా చూపించబడలేదు. దీనిని ప్రాక్టికల్ గా చేయడం అంటే ఒక ప్రొఫెషనల్ మేసన్ ఉండాలి, ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ అని ఉండాలి, ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ అని ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు దీన్ని చేయలేరు. కేవలం కొంతమంది మేస్త్రీల దగ్గర, బిల్డర్స్ దగ్గర నేను ఈ విషయాన్ని గమనించడం జరిగింది. చాలా మంది ఒక ఉద్దేశం ఒకటే, ఇల్లు కట్టినామా, ఓనర్ కి అప్పచెప్పినామా, డబ్బులు తీసుకున్నామా, జంప్. కొంతమంది మాత్రమే సరైన విధంగా మనం కడుతున్నామా లేదా అనేది చూస్తారు, ప్రతి ఒక్కరు చూడరు. కొంతమంది బిల్డర్స్ కి కావచ్చు, ఓనర్స్ కి కావచ్చు, కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల కొన్ని సమస్యలు ఎత్తుతాయి. సరైన విధంగా కట్టడం అంటే ఎట్లా ఉంటుంది నేను ఇక్కడ ఒకసారి ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మీరు ఇక్కడ ముందు పోయింది. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకుంటున్నాం, ఇది ఒక ఇల్లు అనుకుందాం, ఇది ఇల్లు. ఈ ఇంటికి సంబంధించి ఇది తూర్పు అనుకోండి, ఇది పడమర, ఇది ఉత్తరము, దక్షిణము. ఒకసారి టేప్ ఇవ్వాలి, ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ లో చూపించేది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోపలి కొలతలు చూస్తే అక్యురేట్ గా 5 ఇంచెస్ వస్తుంది, ఇక్కడ చూసినా అక్యురేట్ గా 5 ఇంచెస్ వస్తుంది, నేను ఇక్కడ చూస్తే కరెక్ట్ గా 9 ఇంచులు వస్తుంది, ఇక్కడ చూసినా 9 ఇంచులు వస్తుంది. సో సరిగ్గా 4 దిక్కులు కరెక్ట్ ఉందండి మా ఇల్లు, మాకు ఏ సమస్య లేదు అంటారు చాలా మంది కూడా. సో డయాగ్నల్ వాస్తుకి సంబంధించిన ఒక రహస్యం ఏంటంటే, ఇక్కడ పట్టుకోండి, ఇప్పుడు ఒకసారి ఈ మూల చెక్ చేయండి, మూల ఎంత ఉంది చెప్పండి, చూడండి ఒకసారి ఈ మూల చెక్ చేసినప్పుడు కరెక్ట్ గా 10.5 ఇంచులు వచ్చింది, వచ్చిందా బరాబర్? రైట్, ఇక్కడ చెక్ చేయండి, కరెక్ట్ 10.5 ఇంచులు వచ్చిందా. సో మనము ఇది ఒక అట్ట డబ్బా కాబట్టి ఇది అక్యురేట్ గా మనం తీసుకోగలుగుతున్నాం, కానీ ఇంత అక్యురేట్ గా ఇల్లు కడతారా అంటే చాలా కష్టం. 100% కనుక ఇది అక్యురసీ కడితే ఖచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుంది. సో ఇల్లు కట్టేటప్పుడు మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ చూడండి. నేను ఒకవేళ ఈ రెండింటిని కొంచెం ప్రెస్ చేసి ఈ కోణం పెరగడం చేస్తే ఇప్పుడు ఎంత వచ్చిందండి, చెక్ చేయండి ఒకసారి,
మీకు డబ్బా లాగానే కనిపిస్తుంది, కానీ చూడండి ఎంత వచ్చిందండి. ఇందాక 10 బాగుండే, 10:30 అయిందండి. ఇప్పుడు ఇది ఈ మూల చూడండి, 10:30 అయిపోయింది. ఇప్పుడు ఈ మూల చూడండి ఎంత వచ్చింది, 9. 10 లోపలనే ఉంది కదా, 10 లోపలనే ఉంది. మూల బయటికి వచ్చేసింది ఇక్కడ. ఇది ఇది మూల కరెక్ట్ పెట్టుకోవాలి, ఈ మూల కరెక్ట్, ఈ మూలకే రావాలి. ఇప్పుడు పట్టుకోండి, ఇది కరెక్ట్ ఎంత వచ్చింది, 10 లోపల వచ్చింది, 9:75 వచ్చింది. మిగిలిన హాఫ్ ఇంచ్ ఎక్కడ పోయింది, ఇంకో మూలకు పెరిగింది. కానీ డబ్బా లాగా చూస్తే మాత్రం మనకు ఇది సమానంగానే కనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే ఈ కొలత ఈ కొలత ఈ కొలత ఈ కొలత చూసుకుంటున్నారు. ఒకటండి ప్రేక్షకులారా, ఒక్కటి చూడండి, హరివాస్తు నుంచి ఒక 10 మంది బాగుపడ్డారంటే నాకు చాలా సంతోషం. దానికి కొన్ని రహస్యాలు ఉంటాయి, ఆ రహస్యాలు మీకు చెప్పేటోడు ఉండడు. ఇది ఒక రహస్యమే అనుకోండి, ఇది అందరికీ తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఇంప్లిమెంట్ చేసేవాడు ఎవడు ఉండడు, చెప్పేవాడు ఎవడు ఉండడు. నేను మీకు ఒక మంచి పాయింట్ చెప్తున్నాను, నచ్చితే చేసుకోండి, లేకపోతే నాకు కామెంట్లు పెట్టి ఇది మా ఖరాబ్ చేయకండి. ఇక్కడ చూడండి, మనము అక్యురసీ కడితే ఈ 4 మూలలు కరెక్ట్, ఇవి అక్యురేట్ గా వస్తాయి. మీరు ఒకవేళ 2 కోణాలు కొంచెం తగ్గినా, ఒక కోణం పెరిగినా తగ్గినా ఈ డయాగ్నల్ వాస్తు తేడా వచ్చినప్పుడు మనకి బ్రహ్మస్థానం నుంచి వైబ్రేట్ అయిన ఎనర్జీస్ అనేవి ఇటుపక్క ఎక్కువగా వెళ్ళడము, లేదంటే ఇటు పెరిగితే ఇటుపక్క ఎక్కువగా వెళ్ళడము, ఇది ఫైనాన్షియల్ గా మనకు టెక్నికల్ గా ఇవి రాంగ్ అన్నమాట. సో ఫైనాన్షియల్ ట్రబుల్ చేయొచ్చు, మనిషి ప్రాణం కూడా తీయొచ్చు, మనకు ప్లస్ చేయొచ్చు మైనస్ చేయొచ్చు చెప్పలేం. కాబట్టి ఈ డయాగ్నల్ వాస్తుకి సంబంధించిన ఒక రహస్యాన్ని నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. క్లియర్ గా ఇది అండర్స్టాండ్ చేసుకొని 100% మీరు కరెక్ట్ గా ఇల్లు కట్టండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి.